బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సీఎం కేసీఆర్ ను నిండు మనసుతో దీవించాలని విజ్ఞప్తి. ఇరవై నాలుగు గంటలు గడిచిన జాడలేని కోట శ్రీనివాస్ గౌడ్ కోట అదృశ్యంపై పెద్దపల్లిలో కలవరం. పెద్దపల్లి మనవడికి హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ టికెట్. బల్మురి వెంకట్ తారుపల్లి కిషన్ రావు మనవడే. మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. స్త్రీలకు స్వాతంత్ర్యం రాలేదన్న చైర్పర్సన్ మమతారెడ్డి. నాల్సా ఉత్సవాలను ప్రారంభించిన సీనియర్ సివిల్ జడ్జి వరుదిని రిమోట్ ఏరియా పేదలకు న్యాయ సహాయం అందిస్తామని వెల్లడి. పెద్దపల్లిలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలన్న అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. పెద్దపల్లిలో కాంగ్రెస్ నాయకుల హౌస్ అరెస్ట్. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్న డీసీసీ అధ్యక్షుడు ఈర్లా. పెద్దపల్లి మున్సిపల్ 27-28 వార్డులలో బతుకమ్మ చీరల పంపిణీ. పాల్గొన్న కౌన్సిలర్లు. ఒట్టు 100 రోజులుగా మాంసం ముట్టలేదు. ధర్మరంలో శాఖాహారుల ర్యాలీ. అప్పన్నపేటలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన నాయకులు అధికారులు. కామన్ సర్వీస్ సెంటర్లోని పోర్టల్ ద్వారా గుర్తింపు కార్డు పొందవచ్చు. అసంఘటిత రంగ కార్మికులకు ఏలు ఓ సూచనలు.